వంటకాలకు స్వాగతం. ఈరోజు మనం కాకరకాయ కర్రీ ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాం. ఇది షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్లకి, హెల్త్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఇలా పీల్స్ తీసుకొని పైన బొడుపులు బొడుపులు అన్నీ తీసేస్తే లైట్గా ఈ బొడుపుల్లో ఉన్నవన్నీ చెక్కేసి ఇది ఇలా చేసుకోవడం వల్ల అసలు చేదుగా కూడా ఉండదు. ఇలా కోసుకొని ఈ లోపల ఉన్న పిక్కలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చేదు లేకుండా ఎలా చేసుకోవాలో మీకు సులువుగా చూపిస్తాను. దీన్ని ఇలా చేసుకొని మొత్తం చిన్న చిన్న ముక్కలు కోసుకొని వీటికి మనకి ఎంత సరిపోతే అన్ని మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత సరిపోతే అన్ని తీసుకొని మాకైతే ఈ 3 కాకరకాయలు సరిపోతాయి కర్రీకి. ఈ ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత మరలా మీకు వీడియో చూపిస్తాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కోసుకొని ఇలాగే కోసుకోవాలి. ఇవన్నీ కోసుకున్న తర్వాత మరలా చూపిస్తున్నాం. ఉల్లిపాయలు కోసుకున్నాం, టమాటాలు కోసుకున్నాం, పచ్చిమిర్చి, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకున్నాం. తాలింపుకి జీలకర్ర, ఆవాలు, సాయిమినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీనికి సరిపడా ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నాం. ఇది కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా సులువుగా తయారైపోద్ది. దీని కుక్కర్లో తయారు చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. పాన్లో తయారు చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఆయిల్ ఎక్కువగా వాడకూడదు కదా. ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది, చక్కగా హెల్త్కి మంచిది. కూర కూడా టేస్టీగా చక్కగా స్మూత్గా ఉడికిపోద్ది. ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసుకుందాం. ఈ చిన్న మంట మీద ఫ్రై చేసుకుని చిటపట అన్నాక ఆవాలు, జీలకర్ర చిటపటలు అన్నాక కరివేపాకు, ఈ కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. హార్ట్ పేషెంట్లకి కానీ సైట్కి చాలా, కళ్ళుకి కూడా చాలా బాగా పనిచేస్తుంది కరివేపాకు. ఈ కరివేపాకుని తినడం వల్ల చాలామంది తీసి పడేస్తారు. అలా కాకుండా తింటే హార్ట్కి, కళ్ళుకి చాలా మంచిది. ఇందులో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దీనికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే అంతగా చేదు అనిపించదు. 2 టమాటాలు కూడా వేసుకుంటున్నాం కదా. కర్రీ కూడా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఈ ఫ్రై అయితే చూద్దాం. ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత చూద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. కాకరకాయ ముక్కలు వేసుకోగలను. ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని ఈ టమాటాలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా బాగా మగ్గుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసుకొని ఇది బాగా మగ్గిందో లేదో చూసుకుందాం. చూసుకున్నారు కదా, బాగా ఫ్రై అయింది. ఫ్రై అవ్వడం అంటే బాగా మగ్గడం అన్నమాట. ఇలా చక్కగా చూసారు కదా ఎలా బాగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లోని కొంచెం పసుపు, కొంచెం కారం, ఇందా కొంచెం వేసాం కదా సాల్ట్, మళ్ళీ కొంచెం సరిపడా వేసుకున్న తర్వాత చింతపండు ఇలా రసంలా చేసుకున్నాం. ఈ రసం ఈ చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాం బాగా. చూసుకున్నారుగా దీంట్లో ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ లేదు. ఇలా ఆయిల్ ఎక్కువ లేకుండా చేసుకోవాలంటే ఇలా కర్రీసే చేసుకోవాలి. ఫ్రైస్, కాకరకాయ ఫ్రై చేయాలంటే చాలా ఆయిల్ ఎక్కువ పడుద్ది. కాకరకాయ హెల్త్కి మంచిదే, కానీ ఫ్రై చేసుకోవడం వల్ల అది బాగా ఆయిల్ ఫుడ్ వల్ల హెల్త్కి మంచిది కాదు. ఇలా కుక్కర్లో అనుకో ఎక్కువగా ఆయిల్ పట్టదు, త్వరగా కూడా తయారైపోద్ది. షుగర్ పేషెంట్లు ఏంటి మామూలుగా అందరూ తినొచ్చు, బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి. పిల్లలు కూడా ఇలాగా చేదు లేకుండా చేస్తే చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని ఇలాగా చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం తర్వాత విజిల్ అయిపోయిన తర్వాత వేడి చల్లారిన తర్వాత ఏమో దాని దగ్గరగా గ్రేవీలా చేసుకున్నాం అనుకో. పులుసులాగా లేకుండా, ఫ్రై లాగా లేకుండా దగ్గరగా కర్రీలా చేసుకోవచ్చు. అది రైస్లోకి ఉపయోగపడుతుంది, చపాతీలోనూ తినొచ్చు. షుగర్ పేషెంట్లు ఈ పేషెంట్లు కదా, దాన్ని చక్కగా చపాతీలు, రోటీలో కూడా ముంచుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఒక మూత తీసుకొని చూద్దాం. చూసారు కదా దగ్గరగా బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం దగ్గరగా ఉడకబెట్టుకుందాం. కాకరకాయ అంటే చాలామంది పిల్లలు బాబో చేదుగా ఉంటుంది మాకు వద్దు అంటారు, కానీ ఇది తిని మీరు చేసుకొని తిని చూసి చెప్పండి చేదుగా ఉందా లేదా అన్నది. మాకైతే అసలు చేదు అనిపించింది. ఇది నేను చేసేలాగే మీరు కూడా చేసి చూడండి, చేదు వచ్చిందో లేదో కూడా తెలుస్తుంది. దీన్ని ఫ్రై చేసుకుంటే దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, బాగా డీప్ ఫ్రై అయిపోద్ది. డీప్ ఫ్రై అయిపోవడం వల్ల మనకైతే టేస్ట్గా ఉంటుంది, కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు కూడా, ఎక్కువగా చేదు ఉండదు కాబట్టి. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా త్వరగా తయారైపోతుంది, బాగా కుక్ అవుతుంది. ఎందుకంటే కుక్కర్లో ఎక్కువ ఆయిల్ లేకుండా చక్కగా కుక్ చేసుకోవచ్చు. అదే నాన్ స్టిక్ పాన్లోని వాటిలో అయితే, నాన్ స్టిక్ పాన్లో వాటిలో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. చూసారు కదా కర్రీలో కూడా ఎక్కడ మీకు ఆయిల్ పైన ఏమైనా కనిపిస్తుందా? లేదు. మనం ఎంత తక్కువ ఆయిల్ వాడుకుంటే అంత మంచిది. ఈ రోజుల్లో ఆయిల్ తక్కువగా వాడడం వల్ల కొలెస్ట్రాల్ అది పెరగదు. ఈ కొలెస్ట్రాల్ అవి పెరగడం వల్ల హార్ట్ కంప్లైంట్లు ఇవన్నీ చెప్తున్నారు. మళ్ళీ వాటికి మన బాడీ చాలా చాలా ఎక్సర్సైజ్ అని, వాకింగ్ అని అన్నీ చేయవలసి వస్తుంది. మనం ముందుగానే ఆయిల్ తగ్గించుకొని రుచికరమైన పదార్థాలు తగ్గించుకొని తింటే ఆరోగ్యకరమైనవి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం. ముందుగానే రాకుండా మన షుగరు, బీపీలో రాకుండా జాగ్రత్త పడితే మనకి అంతగా అప్పుడు వచ్చేంతవరకు తెచ్చుకోని అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా దగ్గరగా అయిపోయింది. కుక్కర్ మూత తీసుకున్నాక ఒక 5 నిమిషాలు ఇలా దగ్గరగా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది పులుసులాగా లేదు, ఫ్రై లాగా లేదు, చూసారు కదా ఇలా కర్రీలా ఉంది. చక్కగా చపాతీలోకి రోటీలోకి కూడా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. అదే పులుసు అనుకో రసం పైకి వస్తుంది, ముక్కలు కిందకు ఉండిపోతాయి, ఆ ముక్కలు ముక్కల్లాగే ఉండిపోతే పిల్లలు వాళ్ళు తినరు. ఇలా అనుకో దీంతోపాటు ఇలా కలుపుకొని తినడానికి చక్కగా బాగుంటుంది. మనకి కాకరకాయ అంతా కడుపులోకి వెళ్తుంది కాబట్టి మన కడుపు అంతా శుద్ధి అయిపోతుంది. అలా పిల్లలు కూడా తినడానికి అలవాటు చేయాలి. వాళ్ళకి టేస్టీ టేస్టీవి అలవాటు చేసామనుకో ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి ఇష్టపడరు. అప్పుడప్పుడు ఇవి పెడుతుండాలి, హెల్త్కి కూడా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని ఫ్రెండ్స్ చూసారు కదా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో చేదు లేకుండా మా కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.